Hi friends, welcome to Shrav's Small World. Today recipe ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ సేమియా ఉప్మా. పిల్లలకి ఎంతో హెల్దీ ఫుడ్ అండ్ మనకి మంచి బ్రేక్ఫాస్ట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. క్యారెట్ సేమియా ఉప్మాని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను 1 బౌల్ రోస్టెడ్ సేమియా తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర రోస్టెడ్ లేకపోతే నార్మల్ సేమియాతో కూడా వండుకోవచ్చు. అయితే దాన్ని మీరు 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అంటే ఈ కలర్ అయినా అవసరం లేదు, కొంచెం లైట్ కలర్ అయినా ఓకే. గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ సాయి మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. పోపు దినుసులు గోల్డ్ కలర్ వచ్చాయి కదా. నేను 1 బౌల్ సేమియాకి 1/2 బౌల్ క్యారెట్ తీసుకున్నాను. 1/2 బౌల్ క్యారెట్, దీన్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఒకవేళ క్యారెట్ ఇలా పిల్లలు తినట్లేదు, తీసి పక్కన పెడుతున్నారు అంటే కనుక మీరు దీన్ని తురుముకుని కూడా వేసుకోవచ్చు. అలా అయితే వాళ్ళు తీసే ఛాన్సెస్ ఉండవు. క్యారెట్ని సిమ్లో 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాం. సన్నగా పొడవుగా తరిగిన 1 ఆనియన్ స్లైసెస్, 8 చిల్లీస్ తీసుకున్నాను, వాటిని కట్ చేశాను. అయితే మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కనుక ఇంకా చిల్లీస్ని మీరు యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే క్యారెట్ తీగా ఉంటుంది కదా. సో ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా చిల్లీస్ని యాడ్ చేసుకోవచ్చు. కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకుందాం. బాగా ఫ్రై అయినాయి కదా. 1 బౌల్ సేమియాకి 1.5 బౌల్ వాటర్ని యాడ్ చేసుకుందాం. టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. క్యాప్ పెట్టి వాటర్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. హీట్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం సేమియాని యాడ్ చేసుకుందాం. వన్స్ ఒక్కసారి కలిపి మొత్తం అంతా కలుపుకుని క్యాప్ పెట్టి 10 మినిట్స్ సిమ్లో బాయిల్ చేద్దాం. పిల్లలకి ఎంతో హెల్దీ, ఎంతో టేస్టీ అయిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇప్పుడు దీన్ని బౌల్లో వేసి వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.